नमस्ते अंडी ब्रह्मरांबिका टेलर की स्वागत मनम एल्बो हैंड्स की फिल्स एला पेट्टुकोवालो चूद्दाम मनम फिल्स पेट्टुकोवडानिकी क्लॉथ नु मनम फिल्स पेट्टुकोवडानिकी क्लॉथ नु इला मूड पाइंट कट चेसुकुन्नान मूड पाइंट वेडर्पु मनम एंत क्लॉथ उंटे अंत मंचिगा मनकु फिल्स वस्तायि इट्ला मूड पाइंट वेडल्पु ई पोडुवु वच्चेसि मनमु नेनु चीरलो तीसानु चीर पोडुवु एंत उंदो अंत तीसेसुकुन्नानु इट्ला दीन्नि डबल फोल्ड चेसुकोनि मनम ई चिवर कुट्टु वेसुकुन्नाम मैं मूड पैंट वेडल्पो तीसुकुन्नाम कदा क्लॉथ इला फोल्ड चेसानु फोल्ड चेसि मनमु ई चिवर ओक रेंडु इंचुलु मनमु कच्चु कोदुलुकुंटाम कदा हैंड की आ रेंडु इंचुल क्लॉथ वदिलेसि आ तर्वात नुंचि मनं फिल्स पेट्टुकोवालि मा वीडियो चूडडं फस्ट टाइम अयिते मा वीडियोस नच्चिनट्लयिते लाइक चेयंडि मा चानल नि चूडडं फस्ट टाइम अयिते सब्स्क्राइब चेयंडि ఇలా మనం 2 ఇంచులు వదులుకున్న తర్వాత నుంచి ఇట్లా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉండిందంటే మనం దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి క్లాత్ కొంచెం తక్కువ ఉండిందంటే కొంచెం తగ్గించుకొని పెట్టుకున్నాం అంటే మన హ్యాండ్ కి సరిపోతుంది మనం ఒకసారి హ్యాండ్ పెట్టి చూసుకుందాం మన కుచ్చ సరిపోతుందో లేదో ఇలా చూసుకొని మధ్యలో ఒకసారి అలా మెజర్ చేసుకున్నాం అంటే మనకి తక్కువ పడేలా ఉంటే కొంచెం సర్దుకోవచ్చు సరిపోయేలా ఉంటే అలానే ఫిల్స్ నిండుగానే పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ చివర్లో కూడా 2 ఇంచులు కచ్చుకు వదిలేస్తాం ఈ చివర్లో కూడా 2 ఇంచులు కచ్చుకు వదిలానండి ఇలా ఫిల్స్ పెట్టాం కదా మనం ఈ చివర్లో 2 ఇంచులు ఈ చివర్లో 2 ఇంచులు మనం కచ్చుకు పెట్టుకున్నాం కదా అది వదిలేసాం అంటే మనకు మంచిగా ఉంటుంది ఫుల్ గా కుచ్చబెట్టాం అంటే మనకి ఇక్కడ చేతి కింద ఈ ఫిల్స్ అనేది ఒత్తుకున్నట్లు ఉంటాయి అందుకే ప్లేన్ గా వదిలాను
తర్వాత ఇది మనం లైనింగ్ మీద పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకున్నాం లైనింగ్ మీద పెట్టుకొని మనం ఇలా హాఫ్ ఇంచ్ ఇట్లా ఫిల్స్ కు హాఫ్ ఇంచ్ పెట్టి కుట్టాం కదా అదే కుట్టు పైన కుట్టు వేసుకొని రావాలి దీని పైన మనం మెయిన్ పీస్ పెట్టి కుట్టు వేసుకున్నాం ఇలా లైనింగ్ మీద పెట్టి ఇది అటాచ్ చేసుకున్నాం కదా దీని పైన మెయిన్ పీస్ పెట్టి కుట్టు వేయాలి ఇలా కుట్టు వేసుకున్నాం కదా దీన్ని ఇలా పైకి తీసేసి ఇలా ఉంది కదా ఇలా మన మెయిన్ పీస్ మీద ఈ చివర్లో కుట్టు వేసుకోవాలి ఇలా మనకు నీటిగా ఫిల్స్ వచ్చాయి కదా తర్వాత మనం ఈ లైనింగ్ ని చుట్టూ జాయిన్ చేసుకుందాం ఎప్పటికైనా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఒక సైడ్ అన్న ఓపెన్ పెట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టు వేసామంటే ఇది లూజ్ లనేది ఇట్లానే ఉండిపోతాయి మనం ఇటు సైడ్ ఓపెన్ పెట్టాం కదా దీన్ని ఇలా తోసామంటే ఇక్కడ ఉన్న ఉబ్బులన్నీ ఇలా వెళ్ళిపోతాయి కాబట్టి ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోండి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ గాని బాడీకి గాని జాయింట్ పెట్టేటప్పుడు ఓపెన్ ఉండిందంటే మనకు నీట్గా ఉబ్బులన్నీ వెళ్ళిపోతాయి చూడడానికి చక్కగా ఉంటుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి మీకు వీడియోస్ ఎప్పుడు పెడితే అప్పుడు వెంటనే మీకు చేరిపోతాయి ఇలా నీటిగా అందంగా మనకి ఫిల్స్ వచ్చేస్తాయి రెండు హ్యాండ్ కూడా ఇలానే రెడీ చేసుకున్నాం ఇలా రెండు హ్యాండ్స్ మనకు మంచిగా ఫిల్స్ పెట్టుకున్నాం కదా ఇది ప్లెయిన్ శారీ కాబట్టి ఇలానే పెట్టాం కుచ్చి అదే మనకి డిజైన్ వచ్చిన శారీ అయితే దాంట్లో ఫ్లవర్స్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్స్ ఫిల్స్ పెట్టుకున్నామంటే ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది
ఇది యూనిఫామ్ సారీ కాబట్టి ప్లెయిన్ నే పెట్టించుకున్నారు వాళ్ళు కుచ్చులు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు